రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి రాజకీయానికి ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాపంగా మారి, ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఉదాహరణ. పోలవరం కేస్ స్టడీ, ఇలాంటి చాలా జరిగాయి. అతిపెద్ద తప్పు కాదు, తప్పు కంటే కూడా ఒక శాపంగా మార్చేశారు రాష్ట్రానికి. మామూలు కాదు ఇది, క్షమించరాని నేరం కూడా. ఒక చిన్న తప్పు చేసేదో అనుకుంటాం, అలాంటి పెద్ద ఇది చేసి డయాఫోమ్ వాల్. ఇక్కడే ప్రెస్ లో మీరు చాలా మంది ఉంటారు, నేను దగ్గర దగ్గర 30 సార్లు వచ్చే 21వ సారి ఈ ప్రాజెక్ట్ కి. నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది. అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తిని నేనే. నా కష్టాన్ని బూడిదల పోసిన పన్నేరుగా చేశారు. ఎందుకు ఈ మాట వాడుతున్నారంటే, పండగ రోజు కూడా నాగపూర్కి వెళ్ళి, ఇప్పుడు కరెక్ట్గా ఎక్కడ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పోయి ఆయనతో మాట్లాడి, అదే మాదిరిగా అప్పుడు ఉమాభారతి వంశం అంటే ఆవిడ కన్విన్స్ చేసి, ఎక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని అడ్డంకులు, ఇక్కడ కూడా ఒకసారి 2 సార్లు అయితే ల్యాండ్ ఎక్విజిషన్ అప్పుడు అంతా కూడా కొంత ట్రబుల్స్ క్రియేట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించి మయానా భయానా చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళకు లిబరల్ గా రీహాబిలిటేషన్ కానీ రిలీఫ్ కానీ ఇచ్చి మొత్తం చేశాం. ఇది చేసిన పని మీరు చూస్తే ప్రభుత్వం వస్తానే రివర్స్ టెండరింగ్ అన్నారు. వచ్చిన వెంటనే అదే రోజు ఒక మాటలో చెప్పాలంటే సేమ్ డే ఏజెన్సీని మార్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. 4-5 రోజుల్లో ఇక్కడ నుంచి ఏజెన్సీని వైండప్ చేసి బయట పంపించారు. ఉండే స్టాఫ్ అంతా మార్చేశారు. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంజనీరింగ్ చీఫ్ అందరిని మార్చేశారు. అక్కడి నుంచి ఎవరికి తెలియని వ్యక్తులు పెట్టేశారు. ఇక్కడ 1920 వరదలు వచ్చాయి. గోదావరి వరదలు వస్తే ఎంత తీవ్రంగా వస్తాయి మనందరికీ తెలుసు. 2 సార్లు వరదలు వచ్చి మొత్తం మీరు చూస్తే దగ్గర దగ్గర డయాఫోమ్ వాల్ 4 చోట్ల బ్రిడ్జ్ అయిపోయాను. 35% డ్యామేజ్ అయింది. మనం ఆ రోజు ఈ యొక్క డయాఫోమ్ వాల్ మీరు ఒక్కసారి చూస్తే 446 కోట్ల రూపాయలతో డయాఫోమ్ వాల్ వాటర్ ఫుటింగ్ లో అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటే 2 సీజన్లో పూర్తి చేశాం. ఆ డయాఫోమ్ వాల్ కాపాడవలసినటువంటి ప్రభుత్వం కాపాడకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ యొక్క ఫేట్ తో ఆడుకొని ఇప్పుడు మొత్తం ఈ డ్యామేజ్లు అయితే, ఆ డ్యామేజ్ కూడా కనుగొనడానికి 1 ఇయర్ పట్టింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సార్లు చాలా స్పష్టంగా మీరు మార్చద్దండి, అవన్నీ కరెస్పాండెన్స్ రేపు నేను మాట్లాడతాను. ఇప్పుడు నేను డీటెయిల్స్ పోవడం లేదు, బ్రాడ్ గా కాన్సెప్ట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చాను. ఐ హావ్ సీన్ ది ప్రాజెక్ట్. మామూలు వాళ్ళైతే అర్థం కాదు. నేను 100 సార్లు ఈ ప్రాజెక్ట్ గురించి రివ్యూ చేసి ఉంటాను. 30 టైమ్స్ ఇక్కడికి వచ్చి ప్రాజెక్ట్ లో చూశాను. అడుగడుగున ఏ అన్ని నిర్ణయాలు నేను భాగస్వామిని అనుకుంటే అర్థం చేసుకోగలిగాం. ఈరోజు ఒక పక్కన డయాఫామ్ వాల్ 3 బిట్స్ లో పోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటంటే మీనవేషాలు లెక్కేసే పరిస్థితికి వచ్చారు. ఇందులో ఆ 2 బిట్లు కానీ ఎక్కడికక్కడ ఒక ప్యారలల్ డి వాల్ డయాఫామ్ వాల్ బయటికి
ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ప్యానెల్గా పెట్టి దాన్ని కవర్ చేస్తే 447 కోట్లు అవుతుంది. మామూలుగా మనం ఖర్చు పెట్టింది 446 కోట్లు, ఇప్పుడు రిపేర్ చేయడానికి 447 కోట్లు. ఓకే, అప్పటికి కూడా గ్యారంటీ లేదు. ఈ డయాఫామ్ వాళ్ళు ఈ ప్యానెల్గా 447 కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంతా పర్ఫెక్ట్గా ఉంది, ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు. కాదు, మొత్తం డయాఫామ్ వాల్ ప్యానెల్గా పెట్టాలంటే 990 కోట్లు. ఇది ఒక భాగం కాఫర్ డ్యాములు. పైన కాఫర్ డ్యామ్ ఉంది, కిందన కాఫర్ డ్యామ్ ఉంది. 550 కోట్ల రూపాయలతో పైన 250 కోట్లతో కిందన కాఫర్ డ్యామ్ రెండు కట్టారు. ఇప్పుడు వీళ్ళు చేసిన నిర్వాహకం మధ్యలో గ్యాప్ లాస్ట్ లో గ్యాప్ ఉంటే ఆ లాస్ట్ గ్యాప్ ను ఫిల్అప్ చేయలేదు. రీజన్, ఆ సమయంలో ఏజెన్సీ లేరు, ఇంజనీర్ లేరు. ఆ నీళ్లు వచ్చాయి, ఆ నీళ్లు వచ్చి మొత్తం ఆ ఉధృతంతో కింద నుండి తీసుకుని ఎక్కడికక్కడ పైకి వేసింది. ఎక్కడికక్కడ మనం ఏమంటాము, ఇవన్నీ అగాధం, ఆ గొర్రె గొయ్యి కాదు, వాటర్ వచ్చినప్పుడు సుడి సుడి గుండాలు అలాంటి క్రియేట్ చేసి ఎంత లోతు భవనంత లోతుకి వెళ్ళిపోయి 20 మీటర్లు 30 మీటర్లకు వెళ్ళిపోయి ఆ మట్టి అంతా తీసేసింది. దానివల్ల గ్యాప్ 1 అని క్లోజ్ చేయాలి మనం. గ్యాప్ 1 దగ్గర మీరు ఒకసారి చూస్తే అది 250 మీటర్ల ఉండే గ్యాప్ 1 బంద్ 150 మీటర్స్ కొట్టుకుని వెళ్ళిపోయింది. దాని మీద ఇప్పుడు ఇసుక వేసి కొంచెం ఫిలప్ చేశారు. ఇప్పుడు ఆ ఇసుక వేసి అది ఫిలప్ చేస్తే దాని మళ్ళా గ్యాప్ 1 ఫిలప్ చేయాలి మనం. ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి బయట తీసుకుని తీసుకొచ్చి అక్కడ పెట్టి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు డ్రౌటింగ్ దానంతా కూడా కాంపాక్ట్ చేస్తున్నారు ఆ ఇసుక అంతా పోసి. ఇది ఎంత అవుతుందో తెలియదు, 2000 కోట్లు అవుతుందా ఎంత అవుతుందో తెలియదు. వీఆర్ సేయింగ్ యాజ్ ఆన్ టుడే 2000 కోట్లు నాకు అమ్మకాలేదు. అడ్మినిస్ట్రేషన్ పైన వాళ్ళు ఏ లెక్కలు వేశారో తెలియదు నాకు. ఇది అయిన తర్వాత గ్యాప్ 1 అనేది లాస్ట్ లో ఉండేది వస్తుంది. గ్యాప్ 2 డయాఫామ్ వాల్, గ్యాప్ 3 ఇంకొక వాల్ కట్టారు, అక్కడ కాంక్రీట్ వాల్ కట్టారు. అదే మాదిరిగా గైడ్ బండ్ ఒకటి అది కుంగిపోయింది. సరే, స్పిల్ అప్పుడే కట్టాం, గేట్స్ కూడా అప్పుడే పెట్టాం. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్ళు పడుతుందని అడిగాను. ఆ రోజు కానీ కంటిన్యూ అంటే 2020 ఎండకు పూర్తి అయిపోయింది ఆ ప్రాజెక్ట్. ఈరోజు 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు అవుతుందంటే 4 సీజన్లు కావాలంటున్నారు మినిమం. 4 సీజన్లు అంటే 4 ఏళ్ళు, అన్ని సవ్యంగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారు అనేది ఇది ఒక కేస్ స్టడీ. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నేను డిస్కస్ చేస్తాను, ఇంకా మేజర్ కంటూర్స్ మాత్రం నేను మాట్లాడుతున్నా. మామూలుగా చాలా మందికి అర్థం కాదు కానీ సబ్జెక్టు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి టచ్ లో ఉన్నాను కాబట్టి అర్థం చేసుకోగలుగుతున్నాను.